హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనండి మీ విజయ్ని ఈరోజు మనం ఒక సరికొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఆ టాపిక్ ఏంటంటే ప్రపంచంలోని చాలా ఖరీదైన ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడటానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను సాధారణంగా మనం ఏదైనా ఐటెం తినాలనుకుంటే మనం దానికి పెట్టే ఖర్చు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మా అంటే ఒక ఐదు వేల రూపాయలు లేదు మంచిగా శాలరీ వస్తుంది ఒక అరవై డెబ్బై వేలు శాలరీ వస్తుందంటే ఒక ఏడెనిమిది వేల వరకు ఖర్చు పెట్టగలుగుతారు కానీ అదే ఐటెం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉందంటే మనలాంటి సాధారణ ఎంప్లాయీస్ పెట్టలేరు కానీ ప్రపంచంలో అంత కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయా అని మీరు అడిగితే ఖచ్చితంగా ఉంటాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం మాట్లాడే ఫస్ట్ ఐటెం పేరు వైట్ టర్ఫుల్స్ ఈ వైట్ టర్ఫుల్స్ ప్రపంచంలోనే అతి ఖరీదైన ఫుడ్ ఐటమ్స్లో ఒకటి ఈ టర్ఫుల్స్ అంటే వైట్ టర్ఫుల్స్ ఇందులో నలభై జాతులు దాకా ఉన్నాయన్నమాట దాంట్లో వైట్ టర్ఫుల్స్ చాలా కాస్ట్లీది వైట్ టర్ఫుల్స్ మోస్ట్ కాస్ట్లీగా కావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఇది మెడిసిన్స్లో బాగా ఉపయోగపడుతుంది రెండోది ఫుడ్ ఐటమ్స్లో మనం తినే ఐటమ్స్ లైక్ పీజా అండ్ ఇంట్లో చేసుకునే స్క్రంబుల్ డెక్స్లో వాడుకున్నప్పుడు టర్ఫుల్స్ ఆయిల్ని అనమాట ఆ ఆయిల్ వాడటం వల్ల చాలా టేస్ట్ వచ్చేది అనమాట అందుకని ఇది బాగా ఫేమస్ అనమాట అయితే వైట్ టర్ఫుల్స్ పర్ కేజీ యూరోస్లో ఎంత అంటే సెవెన్ థౌజండ్ యూరోస్ అనమాట సో ఇంత కాస్ట్లీ వైట్ టర్ఫుల్స్ తినడాంటే అదొక కళ మనం మాట్లాడుకోబోయే రెండో ఐటెం పేరు సాఫ్రాన్ సాఫ్రాన్ నార్మల్గా మనకు తెలిసి కాశ్మీర్లో బాగా దొరుకుతుంటుంది సాఫ్రాన్ కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఇరాన్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది ఏది సాఫ్రాన్ ప్రొడ్యూస్ చేయడంలో తర్వాత మన ఇండియా అనుకోండి కానీ ఇక్కడ కాశ్మీరీ సాఫ్రాన్ ఐదు లక్షల నలభై వేల రూపాయలు పర్ కేజీ ఓకే సో ఒక పౌండ్ సాఫ్రాన్ తీయాలనుకుంటే డెబ్బై ఐదు వేల సాఫ్రాన్ ఫ్లవర్స్ కావాలండి ఇంకా మూడో ఐటెం గురించి మాట్లాడుకుంటే దాని పేరు అల్మాస్ క్యావియర్ అల్మాస్ క్యావియర్ అంటే ఒక చేప నుండి వచ్చే గుడ్లని అల్మాస్ క్యావియర్ అని అంటారు ఆ చేప పేరు ఏంటి అంటే ఆల్బీనో అని అంటారు ఆ చేప ప్రత్యేకత ఏంటి అంటే ఇది గుడ్లు అరవై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల మధ్యలోనే అది గుడ్లు పెడుతుంది అప్పటి వరకు అరవై సంవత్సరాలు వచ్చే వరకు అది గుడ్లు పెట్టదు ఆ అరవై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల వరకు పెట్టిన గుడ్లని ఆలమాస్ క్యాబియర్ అంటారు దాని ధర ఎంతంటంటే పర్ కేజీ థర్టీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ ఇది తినాలంటే నేను నా ఆస్తులు అమ్ముకోవాలి మనం మాట్లాడుకోపోయే నాలుగో ఐటెం పేరు బర్డ్స్ నెస్ట్ ఈ బర్డ్స్ నెస్ట్ సూప్ అనేది చైనా వాళ్ళకి చాలా ఇష్టమైన సూప్ అండి అయితే ఈ సూప్ ఎక్కడి నుంచి తయారవుతుంది అంటే ఒక పక్షి యొక్క సలావా నుంచి తయారవుతుంది ఆ పక్షి పేరు ఏంటంటే స్విఫ్ట్ లెట్ బర్డ్ అని పిలుస్తారు సలావా అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే సొల్లు అని అంటారు అయితే ఒక కప్ ఆఫ్ సూప్ని ఆర్డర్ చేసుకుంటే దాని ధర వచ్చేసి పదివేల డాలర్లు ఖర్చు పెట్టాలండోయ్ ఇది బాగా సింగపూర్ మలేషియా ఇండోనేషియా చైనా తైవాన్ థాయిలాండ్ ఇక్కడ బాగా ఈ సూప్ తాగుతారు వాళ్ళే కదండి తాగేది మన దగ్గర ఇలాంటి అలవాటు లేవు కదా మనం మాట్లాడుకోబోయే ఐదో ఐటెం పేరు కాఫీ లువాక్ కాఫీ దీన్ని సీ వైట్ కాఫీ అని కూడా పిలుస్తారు ఇది ఈ కాఫీ సీడ్స్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ డాలర్స్ పర్ కేజీ అండి ఈ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఈ కాఫీ ఎలా తయారు చేయబడతాయని తెలుసుకోవడమే చాలా ప్రత్యేకత అండి ఎందుకంటారా ఇవి ఎలా తయారు చేయబడతాయి అంటే క్యాట్స్ అని ఒక పిల్లులు ఉంటాయి ఆ పిల్లుల్ని కాఫీ బీన్స్ తోటి పోషిస్తూ ఉంటారు అవి తిన్న తర్వాత ఆ పిల్లులు షిట్ పోతాయి కదండి షిట్ ఆ షిట్లో కొన్ని కాఫీ బీన్స్ అనేవి వస్తాయన్నమాట ఆ కాఫీ బీన్స్ని కలెక్ట్ చేసి దాని నుండి తయారు చేసిందే ఈ కోపి ల్యూవెక్ కాఫీ దానికి ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ అని పేరు ఇలాంటి తిని ఇలాంటి తాగతే కదండి లేనిపోని రోగాలు వచ్చి ఖరాబ్ అవుతుంది మనం మాట్లాడుకోబోయే ఆరో ఐటెం బ్లూ ఫిన్ ట్యూనా ఇది ఒక చేప ఈ చేప ప్రపంచంలోనే సీ ఫుడ్స్లో ఖరీదైన చేప దీని ఒక పౌండ్ ఆఫ్ ఫిన్ ట్యూన చేపది నాలుగు వేల డాలర్ వరకు ఉంటుంది దీని ప్రత్యేకత అంటే ఏం లేదండి ప్రత్యేకత అంటూ ఏముంటుంది ఇవి కనుమరుగైపోతుంటాయి కనుమరుగైపోయినప్పుడు దీని మాంసం దొరకదు అలాంటప్పుడే రేట్లు పెట్టి అమ్ముతుంటారు మనం మాట్లాడుకోబోయే ఏడో ఐటెం ఎబరికో హ్యామ్ ఈ ఎబరికో హ్యామ్ అనేది పంది కూర ఈ పంది కూర స్పెయిన్ అండ్ పోర్చుగల్లో బాగా దొరుకుతుంది దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ పందుల్ని వాళ్ళు ఏకాన్ అనే ఒక నట్టుతో పోషిస్తుంటారు అంటే మనం నార్మల్గా బాదం పప్పు జీడిపప్పు అని ఎలా పిలుస్తామో ఆ ఏకాన్ అనేది కూడా ఒక పప్పు లాంటిది ఆ తోటి ఈ పందుల్ని బాగా మేపుతారు వాటి వల్ల బాగా టేస్టీ వస్తుంది అన్నమాట ఆ పందులకి ఇంకా దీన్ని ఎబరికో హ్యామ్ అంటున్నాం హ్యామ్ అంటే ఏంటంటే లెగ్ కట్ అనమాట అంటే లెగ్ పీసు లాంటివి ఆ లెగ్ పీసుల్లో బాగా టేస్ట్ వస్తుంటుంది అనమాట అందుకనే దీన్ని ఎబ్రికో హ్యామ్ అని పిలుస్తుంటారు దీని ఒక లెగ్ కట్ అంటే ఒక తోడ యొక్క మాంసం కాస్ట్ ఎంత ఉంటుందంటే నాలుగు వేల ఐదు వందల డాలర్లు ఉంటుంది చాలా కాస్ట్లీ మనం మాట్లాడుకోబోయే ఎనిమిదో ఐటెం ఫ్రోయి గ్రాస్ ఫ్రోయి గ్యాస్ అనే ఈ ఫుడ్ ఐటెం బాతు యొక్క లివర్ నుండి తయారు చేయబడుతుంది దీని కాస్ట్ వచ్చేసి నలభై నుంచి ఎనభై డాలర్ల వరకు ఉంటుంది పర్ పౌండ్ అండ్ నేను చెప్పేది ఇది ఎక్కువగా ఫ్రాన్స్లో ప్రొడ్యూస్ చేస్తుంటారు అలాగే వాళ్ళే ఎక్కువ తింటారు మనం మాట్లాడుకోబోయే తొమ్మిదో ఐటెం పేరు మ్యాట్స్ యూ టేక్ మష్రూమ్స్ ఇవి మన తెలుగులో పుట్టగొడుగులని పిలుచుకుంటాము కానీ ఈ వెరైటీ ఆఫ్ పుట్టగొడుగులు చాలా రేర్ అనమాట అంటే ఇవి రాను కనపడకుండా పోతున్నాయి అండ్ ఎన్విరాన్మెంట్ వల్ల కనపడకుండా పోతున్నాయి అండ్ ఇవి ఎక్కువగా జపాన్లో దొరుకుతాయి అన్నమాట కానీ పర్ కేజీ వచ్చేసి ఆరు వందల డాలర్లకి ఈ మష్రూమ్స్ వస్తాయన్నమాట సో ఇట్స్ వెరీ కాస్ట్లీ మన దగ్గర దొరికే మష్రూమ్స్ కన్నా అవి చాలా కాస్ట్లీ అండ్ టేస్టీ యాజ్ వెల్ మనం మాట్లాడుకోబోయే పాదవ ఐటెం పేరు ఏఎంసీ మనీ బ్లాక్ చికెన్ ఇది అన్యూజువల్గా ఇండోనేషియాలోనే దొరుకుతుంటుంది ఈ కోడి యొక్క మాంసం కానీ బొక్కలు కానీ అందులో ఉన్న ఆర్గాన్స్ కానీ లివర్ ఏదైనా సరే అంతా నల్లగా ఉంటుందన్నమాట ఇది కోడిగుడ్లు కూడా నార్మల్ కోడిగుడ్లకన్నా పెద్ద సైజులో ఉంటాయి అనమాట ఈ చికెన్ అంటే ఈమెన్ ఈ బ్లాక్ చికెన్ కాస్ట్ ఎంత వచ్చేసి ఉంటుందంటే టూ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది అనమాట అది ప్రస్తుతానికి వాళ్ళు వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయట్లేరు ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అలాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తాయని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయట్లేరు కానీ వాళ్ళు గినుక ఎక్స్పోర్ట్ చేస్తే థౌజండ్ డాలర్స్లలో ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు సో అవండి ప్రపంచంలోనే అది ఖరీదైన ఫుడ్ ఐటమ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్